వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాకముందే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందంటే ప్రజానికి మంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇట్లాంటి చర్యలు చేయడం వల్ల మీరేం రాజకీయంలో ఉద్ధరిస్తారని అనుకోవడం చాలా పొరపాటు. ప్రజలకు ఎంతో దగ్గరగా ఉండి గత 30 సంవత్సరాలుగా ఆయన రాజకీయ అనుభవంతో ఎంతోమందికి సేవలు అందించి అర్ధరాత్రి సమయంలో ఎవరైనా పైన ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా ఎవరికైనా సేవా దృక్పథంతో పనిచేసిన వ్యక్తి పాదన్న గారు. అలాంటి వ్యక్తిని ఇంత కిరాతకంగా హత్య చేసినారంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజాసేవ చేయడానికి తరమైన నాయకులేమని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇలాంటి చర్యలు పాల్పడినంత మాత్రం మీరు ఉనికి చాటుకోలేరు. ఇది చాలా చాలా సమంజసమైన విషయం కాదు. తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీలో ఉండి ప్రజాసేవకి అంకితమైనటువంటి నాయకుడు బాదన్న గారు. అలాంటి బీసీ నాయకుడు వాల్మీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి బాదన్నని ఈరోజు కేవలం రాజకీయ కక్షలతోనే రాజకీయ ఎదుగుదలని మీరు భరించలేకనే ఆయన హత్య చేశారు. మీరు హత్య చేసినంత మాత్రాన మీరు ఏమీ సాధించలేరు. రాబో రోజుల్లో మీరు ఇలాంటి చర్యలకు ఎలాంటి చర్యలకు పాల్పడినా కూడా భయపడే ప్రసక్తి ఏమి ఉండదు. మీకు తగిన బుద్ధి ప్రజలే చెప్తారు. అంటే స్వచ్ఛమైన పాలనలో, నిజాయితీ అయిన పాలనలో, చంద్రబాబు పాలనలో ఇలాంటి చర్యలకు పాల్పడకూడదనే ఉద్దేశంతోనే ఎంతోమందిని కట్టడి చేసి ఎంతో మా అధికారంలో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, ఎంతోమంది నాయకులు అయితేనేమి చంద్రబాబు నాయుడు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మనం రాజకీయంలో ఉంటే సేవ భావంతోనే ఉండాలి కానీ హత్యల్ని గలాట్లని ప్రోత్సహించే విధంగా రౌడీజీతో మనం ముందుకెళ్ళకూడదు. ప్రజాసేవే మనకి ముఖ్యమైన శిరోధార్యమని చెప్పడంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో 3 సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఎటువంటి చర్య జరగలేదు. అనంతపురం జిల్లాలో ఇంతకుముందు జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఒకసారి అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయాలనుకుంటే చేయదలిచితే ఏమవుతుందో, అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఏమవుతుందో కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. 2 నిమిషాలు ఒకసారి తప్పుగా ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడైనా సరే భూస్థాపితంలోకి లేకుండా చేయగలరు వైఎస్ఆర్ పార్టీని. కానీ అది కాదు ముఖ్య ఉద్దేశం. ప్రజాసేవ కోసం మనం రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజాసేవే ముఖ్యమైన సదుద్దేశంతో ఈరోజు బాదన్న గారు అయితేనేమి, ఇంకా ముఖ్య నాయకులు అయితేనేమి, ఎవరైతేనేమి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఈ చర్యని ప్రజా తరఫున ఒక కార్యకర్తగా, ఒక సర్పంచ్గా, ఒక యువకునిగా నేను తీవ్రంగా వేస్తున్నాను. ఇలాంటి చర్యల్లో మేము ఎప్పుడైనా చిన్న చిత్రమదురు గడ్డలు జరిగినప్పుడు మేము ఆవేశంగా మాట్లాడిన సందర్భంలో కూడా సీనియర్ నాయకులు బాదన్న గారు మమ్మల్ని దండించేవారు. రే ఇది పద్ధతి కాదు, ఏదైనా సర్దుకుని పోవాలా, సమన్వయంతో పోవాలా, మనం ఇవన్నీ తప్పు కానీ మమ్మల్ని ఎంతో విధంగా ఎన్నోసార్లు మమ్మల్ని ఆయన మమ్మల్ని దండించిన రోజులు ఉన్నాయి. యువకులు అయితే మాత్రం మనము మీరు ఆవేశానికి గురి కాకూడదు, గలాట్లకు ముందుకు పోకూడదని చెప్పిన అటువంటి నాయకుడిని ఈరోజు ఆయనకి ఏ ఫ్యాక్షనిజము లేదు, ఎవరికి వర్గము లేదు, కేవలం తను నమ్ముకున్న వారికి న్యాయం చేయాలా, నమ్ముకున్న కులానికి న్యాయం చేయాలా, నాయకునిగా ఎదగల 10